హ్యావ్ యూర్స్ వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్ అండ్ దిస్ ఇస్ పెద్దికే ఈశ్వర్. అండ్ ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, లైక్ నేను లాస్ట్ ఒక 4-5 వీడియోస్ చూశానండి, మీరందరూ కూడా చాలా చక్కగా అంటే లైక్ మోటివేషనల్ స్పీచ్ని చాలా చక్కగా ఆదరిస్తున్నారు. సో డెఫినెట్గా ఇదంతా కూడా ఏంటంటే కేవలం మీకోసమే చేస్తున్నాను. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటి అని అంటే, ఎప్పుడైతే లైక్ టోటల్ డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయి మనకి ఎటువంటి దారులు లేని పరిస్థితుల్లో మనం ఎలా వాటిని అధిగమించి ముందుకెళ్ళాలి, అంటే ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మనం ఎలా పెంపొందించుకోవాలి. జనరల్గా కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, కాన్ఫిడెన్స్ అనేది జనరల్గా ఇప్పుడు మనం ఒకసారి అనాలిసిస్ కనుక చేస్తే అది చిన్నప్పటి నుంచి మనం పెరిగిన పరిస్థితులు బట్టి అది కూడా గ్రో అవుతూ వస్తుంటుంది. మనం కొంతమందిని చూస్తే ఏంటంటే లైక్ ఏ పరిస్థితుల్లో అయినా సరే దే విల్ బి వెరీ కాన్ఫిడెంట్ అండ్ ప్రతి విషయాన్ని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చేస్తూ ఉంటారు. సో అటువంటి కాన్ఫిడెంట్ పీపుల్ మనం చాలామంది చూస్తాం. ఎగ్జాంపుల్ మనం ఏదైనా డేర్గా చేయాలంటే ఒకటి కాన్ఫిడెన్స్ అనేది చాలా అవసరం అన్నమాట. అది ఎగ్జామ్స్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, ఏదైనా సరే కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అటువంటి కాన్ఫిడెన్స్కి నేను ఇచ్చే ఒక విలువైన సలహా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన పైన మనకి నమ్మకం, అంటే మనం అంతకుముందు చేసిన పనులు బట్టి ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఆలోచిస్తామో, ఆల్వేస్ పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలా వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ లేకుండానే మీరు ఎప్పుడైతే మార్నింగ్ లేచిన తర్వాత ఎప్పుడైతే ఒక 10-15 మినిట్స్ యోగా లేకపోతే మెడిటేషన్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్గా ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్కి ఈ మెడిటేషన్ వల్ల ఏం జరుగుతుంది అంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా పెరుగుతాయి. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు స్ట్రెస్ చాలా ఉంది. సో ఇటువంటి స్ట్రెస్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఎంతవరకు ఉంటాయి, ఎంతవరకు లేవనంటే డెఫినెట్గా నేను మీకు విషయం చెప్తాను, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతాయి. సో కాన్ఫిడెన్స్ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్ కనుక లేకపోతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంపొందించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం తెలుసుకోవాలి. హూ యామ్ ఐ, నేను ఈరోజు ఏం చేస్తున్నాను, నేను ఏం చేశాను, అండ్ నేను చేసిన పనిలో నేను ఏం ఫెయిల్ అయ్యాను, ఈరోజు నేను వాటిని ఎలా అధిగమించాలి. సో నేను మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. ఈరోజు చీమలు అవి ఎప్పుడైతే నేలపైన పాకుతూ వెళ్తుంటాయో అవి ఒక లైన్, ఒక క్రమశిక్షణలో వెళ్తే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసాం లేదు, అంటే అదే లైన్లో అది ఒకవేళ 100 చీమైనా 101 చీమైనా కూడా అదే లైన్లో వెళ్తుంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో అది షార్ట్కట్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఇంకో వేదుకోవటమో ఇంకోటో ఉండదు. అసలు అది ఎందుకు అని అంటే క్రమశిక్షణ. సో అటువంటి క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేదే కాన్ఫిడెన్స్. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి, అలా లైన్గా వెళ్తున్నప్పుడు అంటే వీళ్ళు వెళ్ళే దారిలో ఫస్ట్ చీమ ఏదైతే కాన్ఫిడెంట్గా తీసుకెళ్తుందో వీళ్ళని, సో 100% చాలా కాన్ఫిడెంట్ ఆత్మవిశ్వాసంతో ఉంది, డెఫినెట్గా వాళ్ళకి ఏదైతే వాళ్ళకి గృహం ఉంటుందో అంటే చీమలు పుట్టుడు అక్కడ తీసుకెళ్తుందని అర్థం. సో ఒక మనిషికి సంబంధించిన మోటివేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అయ్యా, మరి ఆ చీమలు అని అంటే నువ్వు బాగానే ఎగ్జాంపుల్ చెప్పావు, మరి మనుషుల సంగతి ఏంటి అని అంటే మనుషులకి అలా క్యూర్ కట్టి వెళ్ళాల్సిన పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం తెలుసుకోవడం అనేది ఒక గొప్ప విషయం. అంటే ఈరోజు నేను మాట చెప్తానండి, చాలామంది అంటారు మనల్ని మనం తెలుసుకోవడం ఎట్లా, మనం ఇంకొకళ్ళని తెలుసు అడిగితేనే చెప్తారు వాళ్ళు మనం ఏంటో అని. అంటే మన గురించి ఎవరో చెప్తే తెలుసుకుంటే దాన్ని కాన్ఫిడెన్సో లేకపోతే సెల్ఫ్ మోటివేషనో అని అనరు. దాన్ని ఏమంటారు అని అంటే జనరల్గా మనం పక్కన ఏం అడుగుతారు ఊరికే నీ గురించి, ఏం చెప్పాలి నీది, ఏ నిన్ను నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఏం చెప్పాలి నీ గురించి అని అంటే, వాళ్ళు ఏదో చెప్పాలి లేకపోతే వాళ్ళు ఏదో మీకు ఒక కితాబు ఇవ్వాలి అనే ఆలోచన కన్నా కూడా నేనేమంటున్నానంటే, ఎవ్రీడే ఈరోజు మనం చేసిన పనుల్లో డెఫినెట్గా ఒక ల్యాబ్స్ అనేది జరుగుతుంది, ఒక విన్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఎప్పుడైతే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంటుందో డెఫినెట్గా ఒక రోజు బిఫోరు మీరు చేసే యాక్టివిటీస్ ఏమైనాయి, ఎక్కడ మనం ఫెయిల్ అయ్యాం, సో వాటిని అధిగమించాలంటే మన సెల్ఫ్ మనం ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, ఒకవేళ మనం ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, అలాగే ఒకవేళ ఇంగ్లీష్ రాకపోయినా సరే ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ని మనం పెంపొందించుకోవాలని అంటే మనం స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళిపోయో లేకపోతే ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడితేనే రాదండి. మనం మన ఫ్రెండ్స్ మన మిత్రుల్లోనే కొంతమందితో మనము ఎవ్రీడే వాడే పదాలలో ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనేది బిల్డప్ అవుతుంది. సో అక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది. అండ్ డ్రెస్సింగ్ అనేది ఇంపార్టెంట్.
ఎప్పుడైతే మనం డ్రెస్సింగ్ పర్ఫెక్షన్తో ఉన్నామో అక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఇంపార్ట్ అనమాట, అక్కడ కూడా పెంపొందిస్తాయి. సో ఇవన్నీ ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడైతే గ్రో అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా మీరు మీ ఉద్యోగం అయినా లేకపోతే మీ కెరీర్ అండ్ మీ ప్రొఫెషన్ అయినా లేకపోతే మీ స్టడీస్ అయినా ఏదైనా సరే చాలా కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళగలుగుతారు. సో కాన్ఫిడెన్స్ అనే ఈ ఎలిమెంట్ని లైఫ్లో ఎప్పుడు ఎప్పుడు కూడా గివప్ చేయకూడదు. కాన్ఫిడెన్స్ అనేది మనపైన మనమే నమ్మకం పెట్టుకోవాలి, దట్ ఈస్ సెల్ఫ్ మోటివేషన్. సో సెల్ఫ్ మోటివేషన్ ప్రోగ్రామ్ ఒక 5 రోజులు 6 రోజులు అనుకోండి, ఈ 5-6 రోజుల్లో మీరు ఎలా సెల్ఫ్ మోటివేషన్ అనుకుంటామంటే, ఈరోజు నాకు ఎక్కడైతే నాకు టైం వేస్ట్ అవుతుందో అక్కడ నేను టైం వేస్ట్ చేయను, ఈరోజు రేపు నాకు ఎక్కడైతే నేను ఎవరితో టైం స్పెండ్ చేస్తున్నానో వాళ్ళతో నాకు ఉపయోగం అంటే వాళ్ళ వల్ల నేను ఏం నేర్చుకుంటున్నాను నాలెడ్జ్ని, లేదు వాళ్ళ వల్ల నాకు టైం వేస్ట్ అవుతుందా అదొకసారి చెక్ చేసుకోండి. థర్డ్, మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్, ఒకవేళ డ్రింకింగ్ వల్ల స్మోకింగ్ వల్ల మీ టైం వేస్ట్ అయిపోయి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్, అంటే స్ట్రెస్ వేరు కాన్ఫిడెన్స్ వేరు, స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. సో స్ట్రెస్ ఎందుకు ఫీల్ అవ్వాలి, అసలు స్ట్రెస్ ఎందుకు ఉంటుంది, ఒకవేళ స్ట్రెస్ ఉంటే ఆ స్ట్రెస్ని మనం ఎందుకు కంట్రోల్ చేసుకోలేము. అందుకనే నేను మెడిటేషన్ అనే ప్రోగ్రామ్ ఇందాక చెప్పాను, నేను మెడిటేషన్ అనేది చేస్తే ఆ స్ట్రెస్ అనేది డెఫినెట్గా మనకు తగ్గిపోతుంది, అప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా టాప్లో ఉంటాయి. సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కోసం నెగిటివ్ పీపుల్ని అవాయిడ్ చేయండి. ఎవరైతే మిమ్మల్ని నెగిటివ్గా చూస్తారో వాళ్ళని అవాయిడ్ చేసేయండి. నెగిటివ్ పీపుల్ మనకు వద్దు, నెగిటివ్ వైబ్రేషన్స్ మనకు వద్దు. ఎవరైతే మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తారో వాళ్ళని కలవకండి. బీ ఫార్ విత్ నెగిటివ్ పీపుల్. మేబీ వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంతకుముందు మీతో కలిసి ఉండొచ్చు, వాళ్ళు ఎప్పుడో మీరు మాట్లాడాలి అని మీరు తపన పట్టడం కాదు. ఒకరోజు వాళ్ళకి బుద్ధి జ్ఞానం వచ్చి వాళ్ళు మీ దగ్గరకు వచ్చేలా చేసుకోండి. అది ఎప్పుడు జరుగుద్ది, మీరు ఎప్పుడైతే మీ లైఫ్లో సక్సెస్ అవుతారో అప్పుడు ఆటోమేటిక్గా అందరూ వస్తారు. సో ఇదన్నమాట, ఈ కాన్ఫిడెన్స్ వల్ల డెఫినెట్గా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎవరైతే మంచి పొజిషన్స్లోకి వెళ్ళారో వాళ్ళందరూ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ వల్లే ఈరోజు ఆ పొజిషన్కి వెళ్ళారు. సో తప్పకుండా మీరు అందరూ కూడా మంచి పొజిషన్స్లోకి వెళ్ళాలి, అది జాబ్ అయినా కెరియర్ అయినా లేకపోతే లవ్ అయినా ఏదైనా సరే కాన్ఫిడెన్స్ అనేది అయితే ఇంపార్టెంట్. సో డెఫినెట్గా మీరు అందరూ కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రోగ్రామ్ కాన్ఫిడెన్స్ పైన చేసాము. డెఫినెట్గా మనం నెక్స్ట్ ప్రోగ్రామ్లో మరో దాని గురించి చేద్దాం. సో థ్యాంక్ యూ ఆల్ సైనింగ్ ఆఫ్ దిస్ పెద్ద కేశ్వర్. డెఫినెట్గా కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియపరచండి. మీ అందరి కోసం నేను చేసే వీడియో డెఫినెట్